ఇంట్లోను ఓర్ఫ ఒక ఇంట్లోనే పెరిగారు కదా. తర్వాత రూతు దీవించబడి ఆశీర్వదించబడి గొప్ప స్థాయికి వెళ్ళిపోయింది కదా. ఓర్ఫాకి వినబడి ఉంటుంది ఈ సంగతి, పక్కనే కదా దేశం. ఓర్ఫాకి వినబడే ఉంటుంది, ఓర్ఫా చూసే ఉంటుంది, కానీ ఓర్ఫా రూతు దగ్గరకు రాలేకపోయింది. ఎందుకు తెలుసా? అందనంత ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు నాతో కలిసి జీవించిన రుతు, ఒకప్పుడు నాతో కలిసి ఒక ఇంట్లో కాపురం చేసిన రుతు, ఒకప్పుడు ఒకే ఇంట్లో తోటి కోడళ్ళగా తిరిగిన ఆ రుతు దగ్గరికి ఓర్ఫా ఎందుకు రాలేకపోయిందంటే, రుతు ఎత్తైన స్థలంలో తన ఆత్మస్థితిని కట్టుకుంది. నీ గ్రామంలో నువ్వు ఒకప్పుడు చులకనగా ఉండి ఉండొచ్చు, నీ గ్రామంలో నీ ఇంటిలో ఒకప్పుడు నువ్వు చులకనగా ఉండి ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయస్థితిని అద్భుతంగా నువ్వు కట్టుకోగలిగితే, ఏ ఇంట్లో నువ్వు చులకనగా చేయబడ్డావు, ఏ ఇంట్లో ఎవరి మధ్య నువ్వు చులకనగా చూడబడ్డావు, వారిని దగ్గరకు రావటానికి కూడా సాహసం చేయలేరు. మా ఊరు వెళ్తే నేను ఒరే అరే అని పిలిచిన వాళ్ళు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి స్వామి అని పిలుస్తున్నారు పెద్దవాళ్ళు. నేనంటాను అదేంటన్నా, మీరు పెద్దవాళ్ళు నాకంటే వయసులో, మీరు ఎప్పుడు పిలిచినప్పుడు పిలవండి అంటే అంటారు. నువ్వు ఇప్పుడు మేము నిన్ను అరే అనే అంత స్థితిలో స్థాయిలో నువ్వు లేవు, చాలా పెద్ద స్థాయిలో, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు. అదండి, నీవు ఉన్నతమైన స్థాయిలో నీ గూడు కట్టుకుంటే నీ ఇంట్లో గౌరవం పెరిగిద్ది, నీ ఇంట్లో గాను నీ ఊర్లో గౌరవం పెరిగిద్ది.